మాంచి ఆకలి మీద ఉన్న పులి ఓ మడుగులోకి ఈదుతున్న బాతును తినేయడానికి వెళ్ళింది. అయితే ఆ బాతు నీటిలో దాక్కుంటూ పులికి చిక్కకుండా దాగుడు మూతలు ఆడింది. అది చూసేందుకు మనకు ఆటలాగే ఉంటుంది, కానీ అది తన ప్రాణాలను రక్షించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. ఈ వీడియో వైరల్ గా మారింది. హద్దులు మీరి బైక్ పై ముద్దులు పెట్టుకుంటూ బైక్ రైడ్ ను ఎంజాయ్ చేస్తున్న ఓ ప్రేమ జంటకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఆ వీర ప్రేమికుణ్ణి చాజరాజనగర పోలీసులు అరెస్ట్ చేశారు. గుండ్లపేట నుండి చాజరాజనగర మార్గంలో బైక్ నెంబర్ ఆధారంగా బైకిస్ట్ ఎస్సి స్వామిని అరెస్ట్ చేశారు. బైక్ పై తన గర్ల్ ఫ్రెండ్ ను ఎక్కించుకుని అతగాడు చేసిన ఘనకార్యమేంటో తెలుసా? ప్రియురాలికి ముద్దులు పెట్టుకుంటూ బైక్ పై దూసుకెళ్లిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. కాలువలో ఉధృతంగా ప్రవహిస్తున్న వరదలో చిక్కుకున్న సునకాన్ని ప్రాణాలకు తెగించి మరీ రెస్క్యూ చేశాడు ఓ వ్యక్తి. వరదలో చిక్కుకుని ఉన్న కుక్కను చూసిన ఆ వ్యక్తి అక్కడే స్థానికంగా జరుగుతున్న కన్స్ట్రక్షన్ పనుల వ్యక్తులకు చెప్పి జేసీబీని ఆ కాలువ వద్దకు తీసుకొచ్చాడు. జేసీబీ బకెట్లో కూర్చుని ఉన్న సదరు వ్యక్తి కాలువల నుండి సునకాన్ని సురక్షితంగా రక్షించారు. సినిమా అంటే ఆద్యంతం సీరియస్ గా ఉండకూడదని, మాస్ జనాలు కోరుకునే డైలాగులు కూడా ఉండాలని అన్నారు యష్. వైలెన్స్ డైలాగ్ ని ఇప్పుడు స్టూడెంట్స్ పరీక్షల కోసం వాడుతుంటే ఆనందంగా ఉందని అన్నారు యష్. కేజీఎఫ్ టీమ్ సాధించిన సక్సెస్ కి కంగ్రాచులేషన్స్ చెప్పారు టాలీవుడ్ హీరోలు ప్రభాస్ అండ్ చరణ్. అమలాపురంలోని పూటి వారింటి కుమారుడి నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. సిద్ధం శెట్టి వారింటి పెళ్లి కుమార్తెకు గుర్తుండిపోయేలా కానుకలు సమర్పించారు. ఈ వేడుక కోసం అమలాపురంలో సుమారు 100 రకాల ఫ్రూట్స్ రూపంలో స్వీట్స్ ని తయారు చేయించారు. పెళ్లి కుమార్తెకు పెట్టే సారగా తీసుకెళ్లారు పెళ్లి కొడుకు బంధువులు. హైదరాబాద్ మాదాపూర్లో అర్ధరాత్రి కారు భీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు తమ కారును వేగంగా నడుపుతూ మాదాపూర్ సాయినగర్ లో బైకును ఢీకొట్టారు. అక్కడితో ఆగకుండా ఓ అపార్ట్మెంట్ సెల్లర్లోకి దూసుకెళ్లారు. ఓ పిల్లర్ను ఢీకొట్టిన కారు అక్కడే ఆగిపోయింది. కర్నూలు జిల్లాలో మహారాష్ట్రకు చెందిన కిలాడి దంపతుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ నెల 16న చందన బ్రదర్స్ జ్యువెలరీ షాప్ కి వెళ్లారు. కస్టమర్లలా కట్టింగ్ ఇస్తూ చాలా నాగ్ గా గోల్డ్ చైన్లను ఎత్తుకెళ్లారు. షాప్ యాజమాన్యం ఫిర్యాదుతో సిసి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే కేసులు పెరుగుతున్నా ఆసుపత్రిలో చేరేవారి రేటు తక్కువగానే ఉంది. మొత్తం యాక్టివ్ కేసులు 3% కంటే తక్కువని, పెరుగుతున్న కేసుల నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఢిల్లీ క్యాపిటల్స్ కు రాజస్థాన్ రాయల్స్ కు మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అంపైర్ నిర్ణయం పట్ల అసహనానికి గురైన పంత్ శార్దూల్ డగౌట్లో నుంచి తమ ఆటగాళ్లను వెనక్కి రావాల్సిందిగా సైగలు చేశాడు. ఇది గమనించిన ఆర్ఆర్ బౌలర్ చాహల్ కుల్దీప్ ను అడ్డుకున్నాడు. కెప్టెన్ పిలిస్తే ఊపుకుంటూ పోతావా, క్రీజ్లోకి పో అంటూ మెడ పట్టుకుని పిచ్ పైకి తోసేశాడు.